తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీల్లో 10 కార్పొరేషన్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చురుగ్గా పాల్గొని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లని చైర్పర్సన్ గెలిపించే విధంగా మీరు కష్టపడి పనిచేయాలని పిలుపునివ్వడానికి ఈ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్ అని చెప్పి మనవి చేస్తున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విషయాల్లో వివరించినట్టుగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా కుట్రపూరితంగా వివరించిన తీరు ఒక్క నిమిషంలో మాట్లాడి నేను ఇప్పుడు చేయాల్సిన కర్తవ్యం కార్యక్రమం మీద పోతాను. ఓటర్ లిస్టు ఫైనలైజ్ చేయకుండా, రిజర్వేషన్స్ ప్రక్రియ పూర్తి చేయకుండా ఎలక్షన్ కమిషను టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పదే పదే మేము ప్రభుత్వానికి కానీ ఎన్నికల కమిషన్కి చెప్పిన విషయం ఏంటంటే, ఓటర్ లిస్టు రిజర్వేషన్స్ ప్రకటించిన తర్వాత ఒక వారం రోజుల వ్యవధితో నామినేషన్స్ మొదలుపెట్టండి, ఏ రాజకీయ పార్టీకైనా 3000 కౌన్సిలర్లని ఎంపిక చేసుకొని బీ ఫామ్లు అందించి మరి ఆ ఎంపిక చేసిన అభ్యర్థులు క్యాస్ట్ సర్టిఫికేటు, నో డ్యూ సర్టిఫికేటు, ఇటువంటి ఒక డజన్ సర్టిఫికేట్తో నామినేషన్ వేయాల్సి ఉంది, సజావుగా స్మూత్గా జరుగుతుందని చెప్పి మేము చెప్పినా ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ పట్టించుకొని వైనం మీరు అందరూ గమనించాలి. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, 7వ తారీఖు 7 గంటలకి హైకోర్టులో నేనేసిన పిటిషన్ కొట్టేసి 8 గంటలకి నోటిఫికేషన్ ఇచ్చి మరుసటి రోజు 10 గంటలకి అంటే ఆఫీసులు తెరవక ముందే నామినేషన్స్ ప్రక్రియ మొదలుపెట్టే విధంగా మరి ఈ ప్రభుత్వము ఎలక్షన్ కమిషను ఎన్నికలు నిర్వహిస్తుంది. అయినా సరే ఈ కుట్రలని కుతంత్రాలను ఛేదించి గట్టిగా ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రంలో వీర సైనికులైన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో వీరోచిత పోరాటం చేసి మంచి ఫలితాలు సాధిస్తారని చెప్పి మీ అందరి మీద మాకు సంపూర్ణ విశ్వాసం నమ్మకం ఉంది. మరి ఈరోజుతో ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. రేపు స్క్రూటినీలో తప్పనిసరిగా కాంగ్రెస్ అభ్యర్థులందరూ కూడా మీరు మరి ఖచ్చితంగా పాల్గొనాలి. మరి స్క్రూటినీలో రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా కుట్ర చేయకుండా కాపాడుకోవాలి. ఎల్లుండి స్క్రూటినీలో అయిపోయిన తర్వాత పబ్లికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ లిస్టు 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు మరి స్క్రూటినీలో ఎవరిదన్నా నామినేషన్ స్క్రూటినీలో ఎవరిదన్నా నామినేషన్ రిజెక్ట్ అయితే దానికి అప్పీల్కి సమయం, ఆ తర్వాత విత్డ్రావల్. 14వ తారీఖు 3 గంటల వరకు బీ ఫామ్ ఇచ్చే అవకాశం కల్పించింది ఈ షెడ్యూల్ ప్రకారం. మిత్రులారా, స్క్రూటినీలో అవసరమున్న చోట అపీల్లో, విత్డ్రావల్స్ అప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మరి అప్రమత్తంగా ఉండాలి, చురుగ్గా పాల్గొనాలని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖు పోలింగ్ ఉంది. ఎక్కడన్నా రీపోల్ అవసరం ఉంటే 24వ తారీఖు, 25వ తారీఖు కౌంటింగ్. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయ్యే వరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, కాంగ్రెస్ సానుభూతి పరులందరూ కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ప్రక్రియలో నిమగ్నమై కష్టపడి పనిచేయాలి, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేయడానికి ఈ ఫేస్బుక్ లైవ్ ప్రోగ్రామ్ అని చెప్పి మనవి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 40% జనాభా ఉండే ఈ 120 మున్సిపాలిటీసు, ఈ 10 కార్పొరేషన్లో 6 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది శూన్యం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ప్రత్యేకంగా మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు, మరి ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ కానీ ఈ 120 మున్సిపాలిటీలు, ఈ 10 కార్పొరేషన్లలో ఏమీ చేసింది లేదు అనే విషయం మరోమారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ఓటర్ దగ్గర తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. మీరు ఏ మున్సిపాలిటీకి పోని
ఉన్న రోడ్లని మిషన్ భగీరథ ద్వారా తవ్వి ధ్వంసం చేసింది, కానీ కొత్త రోడ్లు వేసింది, సరిగ్గా నీళ్లు కరెంటు శానిటేషన్ ఇచ్చింది, ఎక్కడా లేదు, ఏ మున్సిపాలిటీలో లేదని చెప్పి మనం చేస్తున్నాం. తప్పనిసరిగా డబ్బుల ప్రభావంతో అధికార దుర్వినియోగంతో గెలిచే ప్రయత్నం చేయబోతుంది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఏం పని చేయలేదు కాబట్టి వాళ్ళు ఒక ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఈ డబ్బుల సంస్కృతి, ఈ ఎన్నికలు డబ్బులు మయం చేయడం టీఆర్ఎస్ పార్టీకే చెందింది. అయినా సరే మనం కష్టపడి పనిచేసి ప్రజల్లో వాస్తవాలు తెలియజేసి కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా ముందుకు పోవాలని చెప్పి మనం చేస్తున్నాం. కొన్ని సూటి ప్రశ్నలు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని క్షేత్రస్థాయిలో రాష్ట్ర స్థాయిలో అడగాలి మనం. మీరు ఏ కార్పొరేషన్ని, ఏ మున్సిపాలిటీ ఏముద్ధరించింది ఆరేళ్ళని మీరు ఓటు అడగబోతున్నారు? ఏమీ చేయలేదు. ఎక్కడ చూడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ 120 మున్సిపాలిటీల్లో, ఈ 10 కార్పొరేషన్లో అంతటా పారిశుభ్రత శానిటేషన్ లోపభూయిష్టంగానే ఉంది. రోడ్లు మొత్తం తొవి ధ్వంసమైనవి, మరి కరెంటు నీళ్లు సరిగ్గా లేవు. బేసిక్ సివిక్ ఫెసిలిటీస్ ఏ మున్సిపాలిటీలో, ఏ కార్పొరేషన్లో లేవు. సరైన పార్కులు, సరైన గ్రీన్ ఏరియాస్ ఎక్కడా లేవు. మరి ఈ విషయాలు మనం ప్రజల్లోకి, ఓటర్లోకి తీసుకుపోవాలి. అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా కొన్ని విషయాలు అడగాలి. ఒక విషయం, కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి కాకముందు ఈసారి ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగ యువతకి 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాడు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి నుంచి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యే వరకు నిరుద్యోగ యువత సంఖ్య 12 లక్షల నుంచి 24 లక్షలకు పెరిగింది. ఇది అధికారిక లెక్కలు. ఈ 24 లక్షల మందిలో ఈ నెలకి 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఏ ఒక్క నిరుద్యోగ యువత కన్నా తెలంగాణలో వచ్చిందా? ఏం మొహం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ఓట్లు అడుగుతుంది? ఇది తప్పనిసరిగా నిలదీయాల్సిన అంశాన్ని మనం చేస్తున్నారు. అదేవిధంగా డిసెంబర్ 2018లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు సంవత్సరం దాటినా తెలంగాణ మొత్తంలో ఒక్క రైతుకు కూడా 100,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానన్న ఆయన ఒక్క రూపాయి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేదనే విషయం తెలంగాణ రైతాంగానికి చెప్పాలి. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్కి గట్టి షాక్ ఇస్తే కానీ నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి రాదు, రైతులకి రుణమాఫీ రాదు. మరి ఇటువంటి మోసపూరిత పరిపాలన చేసే వాళ్ళకి షాక్ ఇవ్వాలి, ఒక జలక్ ఇవ్వాలని చెప్పి మున్సిపల్ ఎలక్షన్స్లో యువతకి, నిరుద్యోగ యువతకి, రైతులకు మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఈ ఎన్నికల ముందు, 2018 డిసెంబర్ ఎన్నికల ముందు రైతులకి రైతు బంధు పథకం కింద ప్రతి ఎకరానికి 5,000 రూపాయలు, ప్రతి ఎకరానికి, ప్రతి పంటకి 5,000 రూపాయలు ఇస్తామన్న పెద్ద మనిషి, ఇది రెండో పంట మొదలైంది తెలంగాణ రాష్ట్రంలో, ఒక్క రైతుకు కూడా ఒక్క ఎకరానికి కూడా రెండో పంటకి రైతు బంధు పథకం ఇవ్వని మాట గుర్తు చేయడానికి ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో షాక్ ఇవ్వాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రతి విషయంలో మోసం చేసే మరి ఈ ముఖ్యమంత్రి, ఈ టీఆర్ఎస్ పార్టీ, మరి గత 6 ఏళ్లలో అనేక సందర్భాల్లో బీజేపీతో కుమ్మక్కైన విషయం ఓసారి మేము గుర్తు చేస్తున్నాం. మైనారిటీ వర్గాలు గుర్తు చేసుకోవాలి. భారత రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది. డిమానిటైజేషన్లో, జిఎస్టీలో, ట్రిపుల్ తలాక్ బిల్లులో ప్రధానమంత్రి మీద అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి ఓటేసింది. మరి మైనారిటీ వర్గాలు గుర్తుపెట్టుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో మిలాక్ అయితేంది, టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే బీజేపీకి ఓటేసే సమానం అని చెప్పి నేను మనం చేస్తున్నాను.
మరి మరోమారు మోసం చేయడానికి కేసీఆర్ గారు సిద్ధమవుతున్నారు. పంజాబ్, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒరిస్సా, బీహార్ ముఖ్యమంత్రులు స్పష్టమైన ప్రకటన ఇచ్చిండ్రు, మేము సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అమలు చేయము, ఎన్పిఆర్ ప్రక్రియ చేపట్టము అని. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ మాట్లాడలేదు. మేము కాంగ్రెస్ పార్టీగా అనేక సందర్భాలు డిమాండ్ చేసినాం, కేరళలో ఏ విధంగానైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసినరో మేము కూడా మద్దతు పలుకుతాము, శాసనసభ స్పెషల్ సెషన్ పిలిచి ఏకగ్రీవ తీర్మానం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా పాస్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా మేము అనేక మార్లు బహిరంగంగా కోరినా కేసీఆర్ గారు ఈ సిఏ విషయంగా శాసనసభలో పిలిచి తీర్మానం చేయడం లేదు. మరి ఓఎస్సీ గారు ఎందుకు అడగడం లేదో జవాబు చెప్పాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఓఎస్సీ గారు పదే పదే టీఆర్ఎస్కి మద్దతు పలుకుతున్నారు, బీజేపీకి మిత్రపక్షమైన టీఆర్ఎస్, భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన టీఆర్ఎస్, భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన టీఆర్ఎస్, జీఎస్టీ, డిమానిటైజేషన్ ట్రిపుల్ తలాక్ బల్, రాజ్యసభలో డెప్యూటీ చీఫ్ ఎన్నిక, అన్నిట్లో బీజేపీకి మద్దతు పలికిన టీఆర్ఎస్కి ఎంఐఎం ఓఐసీ ఎందుకు మద్దతు పలుకుతుండో మరి మైనారిటీ వర్గానికి సమజాయిషి చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో, తెలంగాణలో, సమాజంలో అన్ని వర్గాలు, కులాలు, మతాలు కలిసిమెలిసి ఒక సెక్యులర్ సమాజంలో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే విధంగా మనందరం కృషి చేద్దాం. గెలిచిన కాంగ్రెస్ మున్సిపాలిటీస్లో పూర్తిగా అవినీతి రహిత పరిపాలన అందిస్తాం. పరిశుభ్రత, శానిటేషను, మంచి రోడ్లు, కరెంటు, విద్యుత్తు, మంచినీళ్లు, ఒక మంచి పార్కులు, ఒక మంచి సివిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. చివరిగా నా కాంగ్రెస్ పార్టీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీ అందరికీ నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టండి, మనం ఐకమత్యంతో ముందుకు పోదాం. ఎక్కడన్నా ఎవరన్నా అలిగున్నా, టికెట్ రాలేదని మరి ఇబ్బంది పడుతున్నా, తప్పనిసరిగా వాళ్ళని బుజ్జగించి మరోమారు వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కలిసి తీసుకుపోదాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఐకమత్యంతో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ముందుకు పోయి ఎక్కువ శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ గెలిచే విధంగా ముందుకు పోదాం. ఈ 6 ఏళ్ల పరిపాలన టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఏమీ చేయలేదు, మున్సిపల్ కార్పొరేషన్స్లో ఏమీ చేయలేదు. నిరుద్యోగ యువతకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు, మహిళలకు మోసం చేశారు. మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలే, ముస్లింలకి, గిరిజనులకి 12% ఇవ్వలేదు. మరి ఎక్కడా దళితులకి, మరి గిరిజనులకి 3 ఎకరాలు ఇవ్వలేదు. అన్ని విధాలుగా వైఫల్యం చెందిన ఈ టీఆర్ఎస్ పార్టీ, మోసం చేసిన ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో బుద్ధి చెప్పే విధంగా మనం కలిసికట్టుగా కలిసి పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం. ఈ 22వ తారీఖు వరకు అందరం కూడా ప్రచార కార్యక్రమం నిమగ్నమై ఉండాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. హౌ మెనీ మినిట్స్? సారీ, హిందీ మే. ఓకే, ఒక 2 మినిట్స్ హిందీలో మాట్లాడదాం. ఓకే, మే మేరే మైనారిటీ భాయియో కే లియే ఔర్ జో లోగ్ చాతే హై కి మే హిందీ మే బాత్ కరూ, మే 2 మినిట్ హిందీ మే బాత్ కర్తా హూ. మే అపీల్ కర్నా చాతా హూ మేరే కాంగ్రెస్ భాయి బహన్ సే కి 22 తారీఖ్ తక్, జబ్ తక్ మున్సిపల్ ఎలక్షన్స్ కి పోలింగ్ ఖతమ్ హోతీ హై, హమ్ సబ్ లోగ్ యూనిటీ కే సాథ్, కోఆర్డినేషన్ కే సాథ్ కాంగ్రెస్ క్యాండిడేట్స్ కో జితానే కే లియే ఏక్ జుట్ సే ఆగే జానా హై ఔర్ హార్డ్ వర్క్ కర్నా హై. మే ఆప్ లోగోన్ కో అపీల్ కర్తా హూ. ఔర్ దూసరి చీజ్ యే భీ బోల్తా హూ కి
మైనారిటీ భాయ్ బహన్ కో ఏ మెసేజ్ జరూర్ లే జానా హై అందర్ అందర్ సే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ సే మిలి హుయే హై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కి ఎలక్షన్స్ మే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కు ఓట్ డాలే హై వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ మే టిఆర్ఎస్ పార్టీ నే బీజేపీ కు ఓట్ డాలా తా డిమోనిటైజేషన్ మే జిఎస్టీ మే ట్రిపుల్ తలాక్ బిల్ మే పార్లమెంట్ మే బీజేపీ కే ఖిలాఫ్ జో నో కాన్ఫిడెన్స్ మోషన్ హువా తా హర్ విషయ మే టిఆర్ఎస్ పార్టీ నే బీజేపీ కే మదద్ కియా హై అభీ భీ హమ్ డిమాండ్ కర్ రహే హై అబ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కే ఖిలాఫ్ కే అగేన్స్ట్ అసెంబ్లీ మే రెజల్యూషన్ పాస్ కరియే కాంగ్రెస్ పార్టీ ఓ యునానిమస్ కర్నే కి ఆప్కే సాథ్ దేంగే లేకిన్ కేసీఆర్ సాహబ్ కుచ్ నహీ బోల్ రహే దూసరి చీజ్ ఏ 120 మున్సిపాలిటీ ఆర్ 10 కార్పొరేషన్ మే కేసీఆర్ ఓ టిఆర్ఎస్ గవర్నమెంట్ మే కహీ భీ కుచ్ భీ కామ్ నహీ కియా ఖాస్ కర్ మైనారిటీ గ్రూప్స్ కే లియే సెక్షన్స్ కే లియే ఉన్కో పూరా నెగ్లెక్ట్ కియా ఏ చీజ్ మున్సిపల్ ఎలక్షన్స్ మే యాద్ రఖనా టిఆర్ఎస్ పార్టీ కో సబక్ సికానా కాంగ్రెస్ పార్టీ కో జితానా హై ఏ హమారే ఆప్ సబ్ కే లియే అపీల్ హై Okay, that's it. Okay, you can call, you can switch over.